మీడియా వ్యవస్థకి సంబంధించినటువంటి అతి సెక్యులరిజం అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. దీపావళికి శబ్దాలు వినిపిస్తే అల్లకల్లోలం జరిగిపోతుంది, మందు సామాన్లు కాలిస్తే పర్యావరణం మొత్తం నాశనం అయిపోతుంది. పర్యావరణ హితమైనటువంటి దీపావళి జరుపుకుందాం. అలాగే ఈ ఎన్ని హిందువుల పండగలకి కుప్పల కొద్ది నీతులు చెప్తాం, దానికి అదేమంటే అసలు సంప్రదాయాల్ని నమ్మని అంగీకరించినటువంటి వాళ్ళని విశ్లేషకుల రూపంలో తీసుకొచ్చి ఉపన్యాసాలు ఇప్పిస్తాం, మన భావితరాల కోసం బ్రతికేద్దాం అందాం. తప్పేం లే, రైట్, మంచి పాయింట్, ఏదో మంచి కోసం సమాజానికి చేస్తుంది. మరి మిగతా మతాలకు సంబంధించిన పండుగలకి అట్లాంటి హితబోధలు చేయడం రాదా? ఇప్పుడు క్రిస్మస్కి చెట్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చుకుంటున్నారు, క్రిస్మస్ చెట్లు అనేటువంటి. రంజాన్కి వేరే రకమైనటువంటి ఏది గోవులకు సంబంధించినటువంటి మాంసం అని ఇట్లాంటివన్నీ నడుస్తూనే ఉన్నాయి. సరే, వాళ్ళ వాళ్ళ పండగలు వాళ్ళు జరుపుకోవడంలో తప్పు లేదు, వాళ్ళకెవరికి హితబోధ చేయాల్సినటువంటి చేసే ధైర్యం రాదా, లేకపోతే అంటే భయమా, లేదంటే కనుక బుజ్జగింపు రాజకీయమా? రాజకీయ నాయకులు చేశారంటే ఓకే, వాళ్ళకి చెప్పద్దు, నువ్వు వీళ్ళకి చెప్పదు. ఇప్పుడు వాళ్ళకి చెప్పమంటలేదు, లేదా వాళ్ళకి నీతులు చెప్పమని చెప్పట్లేదు. సరే, వాళ్ళకి వాళ్ళు అంతటా వాళ్ళు ఆలోచించుకోవాలి మంచిగా చేయడం అన్నట్టు, అట్లాగే వీళ్ళకి వీళ్ళు ఆలోచించుకోవాలి మంచి చేయడం అన్నట్టు. ఎవరికి వాళ్ళకి ప్రతి మతంలోనూ సంస్కారము ఆలోచన అన్నీ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు, అదే సమయంలో మూర్ఖంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు నడుపుకుంటారు. అందులో మంచి చెడులు అనేటువంటి చెప్తే అందరికీ మంచి చెడు చెప్పండి, తప్పులే, లేదా అసలు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా కూర్చోండి. ఒక వర్గానికి చెప్తాం, మిగతా వర్గాలకు మాత్రం చెప్పము అనేటువంటిది సెక్యులరిజము అనేటట్టు అయితే కనుక మరి అది దేశ ప్రజలు ఆహ్వానిస్తున్నారంటే ఆహ్వానించట్లేదు, వాళ్ళ నెత్తిన రుద్దుతున్నాం మనం, వాళ్ళ నెత్తిన రుద్దుతున్నాం మనం. ఆ రుద్దుతున్నటువంటి దాన్ని ఆగాలో లేదో ఆత్మశోధన కాకపోతే కనీసం ఓసారి ఆలోచించాలేమో, ఆలోచించుకోవడం బెటర్.